जोश मिलगोंदा मन के बारी वेदा लेदा एपड़ टेपर रोडसारी लोकेश गारंता मोदा रिलाक्स अंदर युव बहुमुख राजकीय नायुडु युव बहुमुख राजकीय नायकुडु प्रजल समस्यलु परिष्करिंचडंलो प्रतिभावंतुलु ओ पोराट योधुडु मन नारा लोकेश गारिकि ना हृदयपूर्वक नमस्कारालु కేవలం నేను బాగుంటే చాలనుకున్న ఈ రోజుల్లో నాకు ఏమైనా పర్లేదు నా రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలని ముందుకొచ్చిన ప్రతి ఒక్క జన త్యాగ రాజులకి నా హృదయపూర్వక నమస్కారాలు అంతే కదా త్యాగమూర్తులే కదా మన జైన సైనికులు అవునా కదా అదే విధంగా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు జరిగినా ఎత్తిన జెండా దించకుండా జై జై కొడుతున్న ప్రతి ఒక్క పసుపు సైనికులకి ప్రత్యేకంగా జేసీ అభిమానులకి వందనం వందనం అభివందనం అన్నా లోకేష్ అన్నా ఈ రోజు నేను పార్టీ తరపున మాట్లాడడానికి రాలేదు కానీ మా ప్రజలు తాడి ప్రజల తరపున మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ఆ మున్సిపాలిటీ అన్నా నేను ఇటు తిరిగి మాట్లాడడం మేలేమో ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీతో అన్నా ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఒక కల అన్నా దాదాపు 40 ఏళ్ల నుంచి కలగంటే అప్పుడు శాసనసభ్యులు అయితేనేమి అప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి అప్పుడు తాడిపత్రి ప్రజలు అయితేనేమి ఇటుగా పేర్చుకుంటా ఈ రోజు ఒక నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నారన్న ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి మాకు తాగునీటి అవసరాలు అయితేనేమి అప్పటికే మేమన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నా కానీ ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం 1.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మా మున్సిపాలిటీని భూస్థాపితం చేసేశారన్న కానీ మా నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అది తొందరగా తెలుసుకొని కేవలం 1.5 సంవత్సరం తర్వాత ఏవైతే మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో తిరిగి తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేట చేశారు మరి ఇంత పని చేసినాము మన తాడిపత్రి ప్రజల కోసం మనం ఏం చేద్దామన్న నేను ఒకటే అడుగుతున్నా మీకు రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన రాబోయే ప్రభుత్వం వచ్చినాక మాకు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే రావాల్సిన ఉన్నాయో అవి ఇచ్చేదానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా అన్న మీరు సిద్ధమైతే మాత్రం మాకు ఒక్కసారి మీరు సంసిద్ధమని ఆశిస్తుంది మా మైక్ దగ్గరకు వచ్చి సిద్ధమా లేదా అదే విధంగా అన్న వద్దో అదే విధంగా అన్న మా ప్రాంత మనుషులు చాలా కష్టజీవులన్నా నేను కష్టజీవులని ఎందుకు అంటున్నానంటే మా జనము కేవలం కన్నీటితోనైనా కూడా సాగు చేసి పంటలు పండించే శక్తి మా వాళ్ళకు ఉందన్నా మరి ఈ కష్టజీవుల కోసము దాదాపు 50,000 ఎకరాలు సాగు చేసేందుకు ఆ కాలంలోనే ఒక చాగల రిజర్వాయర్ అయితేనేమి ఒక పెండేకల్ రిజర్వాయర్ అయితేనేమి ఒక వడుగురు బ్రాంచ్ కెనాల్ అయితేనేమి ఒక యాడికి బ్రాంచ్ కెనాల్ అయితేనేమి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేపట్టినామన్నా కానీ మాకు సమస్య ఎక్కడొస్తుందంటే
దీనికి అవసరమైన నీటి మాత్రం కేటాయింపులు లేవు మాకు. నేను ఒకటే అడుగుతున్నా, రేపు మన ప్రభుత్వం వచ్చినాక, రేపు మన ప్రభుత్వం వచ్చినాక మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నానన్న మాకు నీళ్ళు కేటాయించేదానికి. అదేవిధంగా అన్న, మీ అందరికి తెలిసిందేదే, ఇది ఒక కరువు జిల్లా. అందులో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎక్కువగా నీటి సమస్య ఉంది. మరి 2006లో అప్పటి శాసనసభ్యులు అయితేనేమి మన జేసీ దివాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇది గుర్తించి మాకు జేసీ నాగిరెడ్డి స్కీమ్ అని చెప్పి ఒక తాగునీటి పథకం తెచ్చారన్న. మరి ఈ తాగునీటి పథకం కేవలం తాడిపత్రే కాదు, పక్కనున్న సింగనమలకు కూడా ఉపయోగపడుతుంది. అదే మళ్ళా మన హయాంలో 2014 నుంచి 2019లో మీరెప్పుడైతే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారో మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఒక 125 కోట్లకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోరాం. మీరు శాంక్షన్ చేశారు, కానీ ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ని మాత్రం పూర్తి చేయలేకపోయినారన్న. మరి రేపు మన ప్రభుత్వం వస్తే మా తాడిపత్రి దాహర్త తీర్చేదానికి మీరు సిద్ధమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నానన్న. అదేవిధంగా అన్న, మా నియోజకవర్గంలో దాదాపు 20,000 పైగా చేనేత కార్మికులు ఉన్నారన్న. మరి ఈ చేనేత కార్మికులకి రావాల్సిన ముడి సరుకు అయితేనేమి, రావాల్సిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి అందట్లేదు. అందుకని ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ చేనేత కార్మికులు, వాళ్ళు వేరే పని చూసుకుంటున్నారు, అదేవిధంగా కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు భయపడుతున్నారు. మరి రేపు మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళని ఆదుకుంటారా లేదా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానన్నా నేను. అన్నా మనకు సమయం ఎక్కువ లేదు, అందుకే అన్నా తొందరగా కట్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు దృష్టి సాధించాల్సిందే దీనిపైన. మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడబోతున్నాను నేను. అన్నా ఈరోజు మా ఊరిలో 3 పూట్ల తింటున్నారంటే, రోజు కొత్త బట్టలు వేసుకుంటున్నారంటే, రోజు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉందంటే, అది కేవలం ఒకప్పుడు మా దగ్గర ఉన్న నాపరాయి అయితేనేమి గ్రనైట్ పరిశ్రమల వల్లనే అన్న. కానీ ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత పాలకుల వల్ల, నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి వాళ్ళు పెంచిన ఏవైతే రాయితీలు ఉన్నాయో, ప్లస్ అదేవిధంగా టాక్సేషన్ సిస్టమ్స్ ఉన్నాయో, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే వాళ్ళు వేస్తున్నారో అవి కట్టలేక దాదాపు 80% వరకు పరిశ్రమలు మూసేశారన్న. వీళ్ళందరూ నిజం చెప్పాలంటే రోడ్డున పడ్డారన్న. తినేదానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుండె లేదు, అదేవిధంగా ఇంటి పైన సరిగ్గా ఇల్లు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. మరి ఈ పరిశ్రమలలో దాదాపు 30,000 మంది వరకు పనిచేసేవాళ్ళన్న ఇంతకు ముందు. మరి 80% మూసేశారంటే మీరే ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది బయటపడ్డ రోడ్డున పడ్డారు. మరి అన్నా నేను అడుగుతున్నా ఈరోజు మళ్ళా మిమ్మల్ని సభాముఖంగా, మీరు మా పరిశ్రమలు ఆదుకుంటారా లేదో ఒక్కసారి సభాముఖంగా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నానన్న. అదేవిధంగా అన్నా, మా తాడిపత్రి చుట్టూ ఎన్నో మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి. దానిలో స్ట్రీట్ అయితేనేమి, లైమ్ స్టోన్ అయితేనేమి, డాలమైట్ అయితేనేమి, ఇట్లా చిన్న చిన్న మినరల్స్ చాలా ఉన్నాయన్న. ఈ మినరల్స్ చిన్న చిన్నవైనా కూడా ఇక్కడ మిడ్ మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. నేను మిడ్ అండ్ మీడియం అని ఎక్కుంటున్నానంటే చిన్న చిన్న పౌడర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అదేవిధంగా మాకు 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్న, 2 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయన్న. ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అల్ట్రాస్టెక్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఏషియాలో 1 అండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అన్న. నేనేమంటున్నానంటే రేపు మనం కోరుకున్న ప్రభుత్వం వస్తే, రేపు మనం ప్రేమించే ప్రభుత్వం వస్తే, రేపు మనం అందరం ఆదరించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నానన్న. అన్నా ఏదైతేనేమి
మా ఊర్లో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా అన్న. మా ఊర్లో ఉన్న సిద్ధి బాషా దర్గా సాక్షిగా చెప్తున్నా అన్న. మా ఊర్లో ఉన్న సిఎస్ఐ సచ్ సాక్షిగా చెప్తున్నా అన్న. నా తాడిపత్రిని ప్రజల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్తున్నా అన్న. రైట్, ఈ అవకాశం ఇచ్చిన మా లోకేష్ అన్న గారికి, అదే విధంగా మన చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.